శుభోదయం పిల్లలు, అందరూ కూడా తెలుగు పుస్తకాలు తెరవండి. పేజీ నెంబర్ నలభై ఐదు. నిన్న ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా మనం. ఈరోజు దాని కింద ఈ బిట్ ఉంది, అక్కడి నుంచి మొదలు పెడదాం. ఓకేనా? చూడండి ఏమనుంది. కింది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఏంటంట, ఈ కింద ఇచ్చిన అక్షరాలను కలిపి చదవాలి, అలాగే రాయాలి. చూడండి కింద మరి ఏం అక్షరాలు ఇచ్చాడో. ఇదిగోండి, ఒక్కటే అక్షరం ఈ మూడు అక్షరాలతోని, ఈ మూడు వరుసల్లో ఉన్న పదాలతోని కలుపుతూ మనం రాయాలి. ఓకేనా? మొదట రాద్దాం. చూడండి, ఆ రా, ఆ రా కదా. ఏమైంది ఇప్పుడు, ఆ రా, ఆ రా. ఓకేనా? తర్వాత ఆ లా క, రాయండి. ఆ లా క కలిపితే ఏమొచ్చింది, అలక. ఏంటిది, అలక. తర్వాత ఆ టక, అటక. ఏంటి పదము, అటక. ఓకేనా? తర్వాత ఏముంది, ఇదేం పదం ఇది, క లాక్ సున్నా పెడితే లం, కలం. దీనికి ముందేముంది, షే ఉంది కదా. ఇదిగోండి, శకలం. ఏమైంది పదం ఇప్పుడు, శకలం అయింది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏముంది, త కాకి సున్నా పెడితే కం, తకం. ఇక్కడ ముందేముంది, శతకం. ఏంటిది, శతకం. ఓకేనా? తర్వాత ఏంటి ఇది, క తాకి సున్నా పెడితే టం, శకటం. ఏం పదం ఇది, శకటం. ఓకేనా? ఇదిగోండి, ఆరా అనండి, ఆరా. అలక, అటక, శకలం, శతకం, శకటం. ఓకేనా? ఇలా ఇచ్చిన పదాలను, అక్షరాలను కలుపుతూ చదవాలి, రాయాలి. దాని తర్వాత పేజీ తీయండి. తర్వాత పేజీలో ఏముంది చూడండి. తర్వాత పేజీ పేజీ నెంబర్ నలభై ఆరు. ఓకేనా? ఈ పేజీ నెంబర్ 46లో ఇప్పుడు ఏముందో చూద్దాం. ఏముంది పేజీ నెంబర్ 46లో, కింది బొమ్మల పేర్లు రాయండి. ఏంటిది, కింది బొమ్మల పేర్లు రాయండి. ఓకేనా? కింద ఇచ్చిన బొమ్మలు చూడండి, ఏమేమి బొమ్మలు ఇచ్చారు. ఇదిగోండి, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ కదా. ఇప్పుడు ఈ బొమ్మల పేర్లు చెప్పండి. ఈ బొమ్మ పేరేంటి, మనం మొదట నేర్చుకున్నాం మన పాఠం. ఏంటది, తబల, త బ ల, తబల. ఓకేనా? తర్వాత రెండవది ఏంటి, ఇది కూడా మన పాఠం పేరే, ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటిది, ఉంగరం. ఊకి సున్నా పెడితే ఉం, గ రాకి సున్నా పెడితే రం, ఉంగరం. ఓకే? తర్వాత ఇదేంటి, రామచిలుక. రాయండి, రామచిలుక ఎలా రాస్తారు. రాకు దీర్ఘం ఇస్తే రా, మా చాగుడిస్తే చి, లాక్కొమ్ ఇస్తే లు, క రామచిలుక. ఓకేనా? తర్వాత ఏంటిది, ఇదేంటి మనందరికి బాగా తెలుసు, ఏంటది, పలక, పలక. ఓకేనా? ఇప్పుడు ఈ రెండో ఖాళీ ఇచ్చాడు కదా,
ఇందులో కూడా మీరు పైన ఏం రాసామో కింద కూడా అదే విధంగా రాయండి. తబలా అనుంది కదా, ఈ లైన్లో కూడా తబలా రాయండి. ఉంగరం ఉంటే ఉంగరం, రామచిలుక ఉంది కాబట్టి రామచిలుక, పలక పలక. ఇలాగా ఇచ్చిన ఇక్కడ పైన ఉన్న పదాలు కూడా కింద రాయండి. ఓకేనా? తర్వాత ఊబిట్టు చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు ఒకసారి చదువుదాం అందరం కూడా. ఏంటివి అనండి? ఆ ఉ క గ జ ట త న ప బ ర సే సున్నా కదా. ఇవన్నీ కూడా అక్షరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ అక్షరాలతో ఏం చేయమన్నాడు చూడండి. ఈ అక్షరాలతో వచ్చే రెండు అక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు పట్టికలో రాయండి. అర్థమైందా? అంటే ఇక్కడ పైన అక్షరాలు ఇచ్చాడు కదా, ఈ అక్షరాలతో రెండు అక్షరాల పదాలు, మూడక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు కూడా రాయాలంట. ఎలాగో చూద్దామా? చూడండి ఏముంది, ఇదిగోండి. ఆ ట ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆ ఒక అక్షరం, ట రెండవ అక్షరం కదా. మొత్తం ఎన్ని అక్షరాలు? రెండు అక్షరాలు కాబట్టి రెండు అక్షరాల పదాలలో రాద్దాం. ఆ ట కదా. తర్వాత ఇంకేముంది చూడండి, ఇదిగోండి. ఆ నా ప, అనప ఉంది కదా, ఇది మూడక్షరాల పదంలో రాయండి. అనప ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనపలో? మూడు, ఒకటి రెండు మూడు అక్షరాలు. ఓకేనా? తర్వాత ఇంకా ఏముంది చూడండి, ఇదిగోండి. ఇంకా చూడండి ఏమున్నాయి. అనప అయిపోయింది, ఆట అయిపోయింది, వస్తుంది అంటే గా జం గజం అలాగా. ఇది సున్నా అనేది వేరే మూడవ అక్షరం అనుకోకండి. జాకి సున్నా పెడితే జం, ఇది ఒకటే అక్షరం. ఏదైనా సున్నా అనేది వేరే అక్షరం కిందకి రాదు. సరేనా? చూడండి రెండు అక్షరాల పదాల్లో ఆట గజం, ఇదిగో క రా సున్నా ఏమవుతుంది? కరం కదా. తర్వాత మూడక్షరాల పదాలలో చూడండి, ఆ నా ప అనప వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొకటి షే నా గ ఏమొస్తుంది? శనగ. ఏంటది? శనగ. తర్వాత ఇంకా ఏమున్నాయి చెప్పండి. ఇంకా చూడండి అందులో ఏమేమి ఉన్నాయి పదాలు, మూడక్షరాల పదాలు ఏమేమి ఉన్నాయి. ఇదిగో త ప న. ఏంటది? తపన. ఓకేనా? తపన. తర్వాత నాలుగు అక్షరాల పదాల్లోకి వెళ్దాం. నాలుగు అక్షరాల పదాల్లో ఏమున్నాయి అంటే ఇదిగోండి, షే త క శతకం. శతకం శతకం రాదు, ఎందుకంటే షే త కం అవి మూడు అక్షరాల పదాలే అవుతున్నాయి కాబట్టి. నాలుగు అక్షరాల పదాలలో ఇదిగోండి, క ర క ర కర 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 కర. ఓకేనా? తర్వాత ఇంకేమున్నాయి చూడండి చూడండి. చెప్పండి ఇంకా ఏమున్నాయి. కర కర తర్వాత చెప్పండి ఇంకా మీకు ఏం తెలుస్తున్నాయి, మీరు ఏం చూస్తున్నారు అందులో, మీకు ఏం అర్థమవుతుంది. తర్వాత పక పక, ఇదిగో ప క ప క ఏమొస్తుంది? పక్క ప.
పక్కా. ఓకేనా? తర్వాత ఇంకొకటి చూడండి, నాలుగు అక్షరాల పదాలలో ఇంకేమున్నాయి? ఇదిగోండి, కా టా కా టా, కట కట. ఏంటిది? కట కట, నాలుగు అక్షరాల పదాలు. ఇలాగ రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు, ఈ ఇచ్చిన అక్షరాలను చూసి మనం రాస్తున్నామన్నమాట. అర్థమైందా? తర్వాత ఇప్పుడు చూడండి, ఇది సృజనాత్మకత అనుంది చూడు కదా, ఉంది కదా. ఇందులో ఏముంది? గేయాన్ని పొడిగించి చెప్పండి. పొడిగించి చెప్తామా మరి? మామ తెచ్చే, ఏం తెచ్చిండు మామ? తర్వాత మళ్ళీ డాష్ ఉంది, మళ్ళీ అవ్వకు ఇచ్చే డాష్ ఉంది. మరి ఏమని రాద్దాం ఇందులో గేయాన్ని పొడిగిస్తూ? మామ తెచ్చే అనపకాయ అని రాద్దాం. మామ తెచ్చే అనపకాయ. ఇంకా ఏం చేసిండు మామ తెచ్చే అనపకాయ? ఎవరికిచ్చాడు? అవ్వకు ఇచ్చే అనపకాయ. తర్వాత ఇక్కడ పచ్చికారం అనపకాయ అని రాద్దాం. మామ తెచ్చే అనపకాయ, మామ తెచ్చే అనపకాయ, మంచి మంచి అనపకాయ, మంచి మంచి అనపకాయ. తర్వాత అవ్వకు ఇచ్చే అనపకాయ. అనపకాయ ఎందుకు రాస్తున్నాం? ఇది అనపకాయ పాఠం కదా, అందుకని. అవ్వకు ఇచ్చే అనపకాయ. తర్వాత గుడాలు చేసే అనపకాయ, గుడాలు చేసే అనపకాయ, మామ తెచ్చే అనపకాయ, మంచి మంచి అనపకాయ, అవ్వకు ఇచ్చే అనపకాయ, గుడాలు చేసే అనపకాయ. ఇంతటితో అనపకాయ పాఠం పూర్తయింది. ఓకేనా పిల్లలు? ఏమేమి నేర్చుకున్నాం మనం అనపకాయ పాఠంలో? ఏమేమి నేర్చుకున్నాము? బొమ్మల్ని చూసి పేర్లు రాయడం నేర్చుకున్నాము, అనపకాయ గేయాన్ని నేర్చుకున్నాము, రెండు అక్షరాలు, నాలుగు అక్షరాలు, మూడు అక్షరాల పదాలు నేర్చుకున్నాము. అనప అనే పదాన్ని ఎలాగ రాయాలో నేర్చుకున్నాం కదా. ఇంతటితో అనపకాయ పాఠం పూర్తయింది కదా. ఇప్పుడు తర్వాతి పాఠం పేరు సవరం. ఏడవ పాఠం ఏంటిది? సవరం. ఇదిగోండి, సా వా రాకి సున్నా పెడితే రం, సవరం. ఈ పాఠంలో ఎక్కువగా వచ్చే అక్షరాలు సా వా కదా. చూడండి ఇక్కడ ఈ చిత్రం చూడండి, ఈ బొమ్మను చూడండి. ఇదిగో నాన్న, అమ్మ, అక్క, చెల్లె, తమ్ముడు కదా. మరి ఏం చేస్తున్నారంట వీళ్ళు? నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు. నాయన ఏం చేశాడు? నాయన ఇంటికి వచ్చి పాప కోసం సవరం తీసుకొచ్చాడు. సవరం గూట్లో పెట్టిండు, సవరం అమ్మ చూసింది. సవరం ఏం చేశాడు? ఎవరికి ఇవ్వకుండా గూట్లో పెట్టాడు. గూట్లో పెడితే అమ్మ చూసింది ఆ సవరాన్ని, గూట్లో పెట్టిన సవరాన్ని చూసింది. గూట్లో సవరం తీసింది, చిట్టి జడకు వేసింది. గూట్లోని సవరం తీసి చిట్టి జడకు వేసింది. ఇదిగో ఈమె చిట్టి, ఈ చిట్టికి జడకు వేసింది. తమ్ముడు జడను చూసిండు, సవరం పట్టుక గుంజిండు. తమ్ముడు ఏం చేశాడు? ఆ సవరాన్ని చూశాడు. ఏంటి పొట్టిగా ఉండే జడ ఇంత పొడుక ఎలా అయిందా అని చెప్పేసి అని సవరాన్ని గుంజిండు. గుంజితే ఏమైంది? సవరం ఊడిపోయింది, ఫక్కున అక్క నవ్వింది. సవరం ఏమవుతుంది? ఇట్లా గుంజితే ఊడిపోతుంది కదా, అలాగ ఊడిపోయేసరికి అక్క చూసి ఫక్కున నవ్వింది. ఓకేనా? ఇది సవరం పాఠం. చూడండి, నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు. సవరం గూట్లో పెట్టిండు, సవరం అమ్మ చూసింది. గూట్లో సవరం తీసింది, చిట్టి జడకు వేసింది.
తమ్ముడు జడను చూసిండు, సవరం పట్టుక గుంజిండు. సవరం ఊడిపోయింది, పక్కున అక్క నవ్వింది అని ఉంది కదా. చూడండి ఇందులో అనండి మీరు కూడా, నాయన ఇంటికి వచ్చిండు అనండి. నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు. సవరం గూట్లో పెట్టిండు, సవరం అమ్మ చూసింది. గూట్లో సవరం తీసింది, చిట్టి జడకు వేసింది అనండి. తమ్ముడు జడను చూసిండు, సవరం పట్టుక గుంచిండు. సవరం ఊడిపోయింది, పక్కున అక్క నవ్వింది. మళ్ళీ నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సవరం తెచ్చిండు. సవరం గూట్లో పెట్టిండు, సవరం అమ్మ చూసింది. గూట్లో సవరం తీసింది, చిట్టి జడకు వేసింది. తమ్ముడు జడను చూసిండు, సవరం పట్టుక గుంజిండు. సవరం ఊడిపోయింది, పక్కున అక్క నవ్వింది. ఇది సవరం అనే పాఠం యొక్క గేయం. అర్థమైందా ఎలా పాడాలో? నేర్చుకున్నారు కదా అందరూ. ఈ సవరం అనే పాఠం యొక్క గేయాన్ని ఎలా పాడాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత పేజీ తీయండి. పేజీ నెంబర్ 48 చూడండి. ఈ పేజీ నెంబర్ 48లో రెండవ బిట్ ఏముంది? చదవండి అని ఉంది కదా. ఈ చదవండిలో ఏముంది చూద్దాం. కింది వాక్యాలు, పదాలు గేయంలో గుర్తించండి. కిందిచ్చిన ఈ వాక్యాలు, పదాలు గేయంలో గుర్తించాలి. వాక్యాల కింద గీత గీయండి, పదాలకు రౌండ్ చుట్టండి. వాక్యాల కిందేమో గీత గీయాలంట, పదాల కిందనేమో పదాలకేమో రౌండ్ చుట్టాలంట. ఓకేనా? మరి వాక్యం ఏది, పదం ఏదో చూద్దాం. పాపకు సవరం తెచ్చిండు, ఇది వాక్యం కాబట్టి దీనికి గీత గీయాలి. చూడండి పాఠంలో ఎక్కడ ఉంది పాపకు సవరం తెచ్చిండు? ఇదిగో, కాబట్టి గీత గీయండి. తర్వాత ఏముంది? గూట్లో సవరం తీసింది, గూట్లో సవరం తీసింది కదా. ఎవరు తీశారు గూట్లో సవరం? అమ్మ తీసింది కదా. ఇదిగో గూట్లో సవరం తీసింది, అది కూడా వాక్యం. తర్వాత ఏముంది? సవరం ఊడిపోయింది, ఇది కూడా ఒక వాక్యం. సవరం ఊడిపోయింది, ఇదిగో ఇక్కడ సవరం ఊడిపోయింది కదా. తర్వాత ఏమైంది? సవరం ఊడిపోతే అక్క పక్కన నవ్వింది కదా. ఇక్కడ చూడండి 4, ఇంటికి కామా జడకు కామా చూసింది కామా గుంజిండు. ఇవన్నీ కూడా ఏంటి, ఒక వాక్యం కాదు. ఇక్కడ కామాలు ఉన్నాయి కదా, కాబట్టి ఇవన్నీ కూడా పదాలు. ఈ పదాలకి మనము రౌండ్ చుట్టాలి. చూడండి ఇంటికి జడకు, చూద్దాం ఈ రెండు ఎక్కడ ఉన్నాయో. ఇంటికి, ఇదిగోండి ఇంటికి సర్కిల్ పెట్టండి. జడకు, జడకు ఏది? జడకు పాపకు సవరం తెచ్చిండు, సవరం గూట్లో పెట్టిండు. సవరం అమ్మ చూసింది, గూట్లో సవరం తీసింది. చిట్టి జడకు, ఇదిగో జడకు, దీని కూడా రౌండ్ చుట్టండి. ఇంకా తర్వాత ఏమున్నది? చూసిండు, చూసింది గుంజిండు. ఇవి రెండు ఉన్నాయి. ఏమేంటి? చూసింది గుంజిండు, ఈ రెండు కూడా
మనము సర్కిల్ చేద్దాం. ఇదిగో చూసిండు, చూసిండా, ఇక్కడ చూసింది సవరం అమ్మ, చూసింది ఇది. తర్వాత గుంజిండు, సవరం పట్టుక గుంజిండు ఇక్కడ. అర్థమైందా? వాక్యాలనేమో మనము గీత గీసాం వాక్యాల కింద, పదాలకేమో మనం సర్కిల్ పెట్టాము. ఇలాగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇవాళకి చాలు, మిగతాది రేపు చెప్పుకుందాం. ఓకేనా?